టాలీవుడ్లో చాలామంది సీనియర్ నిర్మాతలు సినిమాలు మానేసి ఇళ్లకు పరిమితమయ్యారు. కానీ 40 ఏళ్లకు పైగా సినిమాలు తీస్తూ ఇప్పటికీ చాలా యాక్టివ్గా ఉన్న నిర్మాత అల్లు అరవింద్, ఆయన నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్కు ఎంత మంచి పేరుందో, దాని సక్సెస్ రేట్ ఎలాంటిదో తెలిసిందే. బన్నీవాసు అనే యువ నిర్మాతను భాగస్వామిని చేసుకుని ట్రెండీగా సినిమాలు తీస్తూ ఇప్పటికీ తనకు తానే సాటి అని చాటుతున్నాడు అల్లు అరవింద్. చిన్నదైనా పెద్దదైనా అల్లువారి కాంపౌండ్ నుంచి ఓ సినిమా వస్తోందంటే అందులో విషయం ఉంటుందని, అది సక్సెస్ కావడం గ్యారంటీ అనే నమ్మకం అందరిలోనూ ఉంది. ఎప్పుడో కాని అల్లువారి సినిమాలు తేడా కొట్టవు. చివరిగా అల్లువారికి తగిలిన పెద్ద షాక్ అంటే బద్రీనాథే. అయితే ఇప్పుడు అల్లు కాంపౌండ్ నుంచి వచ్చిన ఓ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర దారుణ పరాభవం ఎదురైంది. అదే వరుణ్ తేజ్ హీరోగా నటించిన గని. ఈ చిత్రంతోనే అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ నిర్మాతగా పరిచయమయ్యాడు. తెరపై పేరు పడకున్నా తెర వెనుక గీతావారి సినిమాల్లో అల్లు అర్జున్ కెరీర్ ప్లానింగ్లో బాబీ పాత్ర కీలకమంటుంటారు. ఇలాంటి వ్యక్తి నిర్మాతగా పరిచయమవుతూ గని సినిమాతో ఇంత పెద్ద షాక్ తినడం అల్లు వారికి జీర్ణించుకోలేని విషయమే. 27 కోట్లు షేర్ తెస్తే కాని బ్రేక్ ఈవెన్ కాని సినిమా, 3 కోట్లలోపు షేర్కు పరిమితం కావడం అంటే ఎంత పెద్ద డిజాస్టరో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బయ్యర్లందరికీ సెటిల్ చేసేసరికి అల్లు బాబీ ఎంత నష్టపోతాడో ఏంటో మరి. జడ్జిమెంట్ విషయంలో తిరుగులేని పేరున్న అల్లు ఫ్యామిలీకి గని అలాంటి ఇలాంటి షాక్ కాదు. సినిమాలో కంటెంట్ వీక్గా ఉండటానికి తోడు రిలీజ్ టైమింగ్ కూడా ఈ చిత్రాన్ని దెబ్బతీసినట్లుంది.